నమస్తే అండి, వెల్కమ్ టు ఆర్కే కలెక్షన్స్. అందరు చాలా బాగున్నారు కదండి. సో మేము ఇక్కడ చాలా బాగున్నాం. సో ఎవ్రీడే కూడా ఆర్కే కలెక్షన్స్లోని బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూస్తున్నాం కదండి. అండ్ ఈరోజు స్పెషల్ కలెక్షన్స్, సో మనం విస్కోస్ జార్జెట్స్, అలాగే షిఫోన్ జార్జెట్స్, అలాగే సో క్రేప్ జార్జెట్స్లోని కలెక్షన్స్ చూద్దామండి. సో బ్యూటిఫుల్ వెరైటీస్ ఇవన్నీ కూడా. సో మీకు ఫంక్షన్స్ వేసి అకేషన్స్ వేసుకున్నాక చాలా గ్రాండ్గా ఉంటాయండి. సో ఫ్రెండ్లీ బడ్జెట్, జస్ట్ మనకి రేంజెస్ కూడా సో మీకు 1500 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయిపోతూ, సో ప్యూర్ మెటీరియల్ జార్జెట్స్లో మనకు మంచి డిజైన్స్ అండి. సో ఆ వెరైటీస్ ఎలా ఉన్నాయో మనం ఈరోజు ఎపిసోడ్లో మార్చేద్దాం. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్, మీకు ఇంకా మోర్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి బ్రాంచెస్ని విజిట్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కూడా కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ట్రెండీ వెరైటీస్లో మీరు అప్పటికప్పటికే అప్డేటెడ్ ఉండొచ్చు. సో ఇట్ ఇస్ ఫస్ట్ వెరైటీ మనం విస్కోస్ జార్జెట్స్లో చూద్దామండి. ఇది మనకు ఆల్ ఓవర్ ప్యాటర్న్ అనమాట. వీటిలో మీద మన దగ్గర చాలా వెరైటీస్ అయితే మీరు చూసారండి, బట్ ఇది కొంచెం మనకు ఆల్ ఓవర్ స్టైల్ డిజైనింగ్ వచ్చింది. సో మనకి ఎక్కడ కొంచెం గ్యాప్ లేకుండా శారీ అంతా కూడా ఇలాగే హైలైట్ చేసుకున్నాం. మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీకి మనకు పింక్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. శారీ అంతా కూడా మంచి పర్పుల్ షేడ్. ఇది మనకు జరీ వీవింగ్ అంతా కూడా కంప్లీట్గా బద్దల జరీ వీవింగ్తో హైలైట్ చేసుకున్నాం. అండ్ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది సో 1580 రూపీస్ అండి. ఆల్ ఓవర్ డిజైనింగ్ అనమాట. మీకు ఎక్కడ గ్యాప్ లేకుండా శారీ మొత్తం కూడా ఇలాగే హెవీగా ఉంటుంది. అండ్ మంచి మనకు విస్కోస్ జార్జెట్స్ కాంట్రాస్ట్ వచ్చి మనం పింక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ తీసుకున్నామండి. శారీ అంతా కూడా ఇలాగే ఆల్ ఓవర్ ప్యాటర్న్ ఉంటుంది. కాస్ట్ వచ్చి మనకు 1580 రూపీస్ ఉంది. సో ముందుగా షోల్డర్ బార్డర్ ఏంటి అంటే ఇది రా సిల్క్ మెటీరియల్ అండి. పింక్ కలర్ కాంబినేషన్తో ఇలాగ పైపింగ్ ఉంటుందండి. జస్ట్ మనకి ఇలాగ పైపింగ్ అయితే తీసుకున్నాం, ఇలాగ పింక్ కాంబినేషన్. అలాగే ఇక్కడ మనకు ప్లెయిన్ ఉంటుంది. అండ్ ఇలాగే మనకు ఒక ఫ్లోరల్ బోర్డర్, అది కూడా మనకు బాద్లా జరీ వీవింగ్తో తీసుకున్నామండి. గోల్డెన్ కలర్ కాంబినేషన్ అనమాట. సో ఇలాగ మనకు ఒక బ్యూటిఫుల్ ఫ్లోరల్ బోర్డర్ అయితే హైలైట్ చేసుకున్నాం. దాదాపు ఒక 5 ఇంచెస్ బోర్డర్ ఉంటుంది. సో అది వచ్చి మనకు షోల్డర్ బోర్డర్. శారీ మిడిల్ అంతా కూడా ఏంటి అంటే సో మనకి క్యూట్ ఒక చిన్న బర్త్ స్టైల్ బూటా అండి. సో చిన్న స్మాల్ సైజ్లో ఉంటుంది. చాలా దగ్గర దగ్గరగా శారీ మొత్తం కూడా తీసుకున్నాం. అలాగే ఒక హెవీ ఫ్లవర్ బంచ్ కూడా ఇక్కడ హైలైట్ చేసుకున్నామండి. ఇది కూడా మనకు బాదలా జరీ వీవింగ్తోనే హెవీగా ఉంటుంది. ఇలాగ మనకు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ప్యాటర్న్. సో చూసినట్లయితే మీకు ఎక్కడ అనేది గ్యాప్ లేకుండా శారీ మొత్తం కూడా ఇలాగే హెవీ డిజైన్ అనమాట. సో చూడొచ్చు మీకు మిడిల్ పార్ట్ కానీ, మిడిల్లో డిజైనింగ్ కానీ, ఫ్లవర్ డిజైన్ కానీ అంతా కూడా మనకు సో చాలా దగ్గర దగ్గరగానే శారీ మొత్తం కూడా ఇలాగే హెవీ లుక్ ఉంటుంది. అండ్ ఏదైతే మనం షోల్డర్ బోర్డర్ తీసుకున్నామో సేమ్ బ్యూటిఫుల్ బోర్డర్ కూడా మనకు కింద బోర్డర్, సో ఫ్లోరల్ బోర్డర్ ఉంటుంది. అండ్ అలాగే పింక్ పైపింగ్ అనేది హైలైట్ చేసుకున్నామండి. రా సిల్క్ మెటీరియల్తో ఉంటుంది. అండ్ వచ్చి మనకు పళ్ళు కూడా కంటిన్యూ అండి, డిజైనింగ్ కంటిన్యూగా ఉంటూ సో పళ్ళు పార్ట్ వరకు ఇలాగ ఒక 1/2 మీటర్ వరకు పళ్ళు డిజైన్. సో మీకు ఆ పళ్ళు వేరియేషన్ అనేది క్లియర్గా తెలుస్తుందండి. సో వచ్చి మనకు పళ్ళు, దీనికి బ్లౌజ్ పింక్ కలర్. సో ఏదైతే మనం పింక్ పైపింగ్ అయితే తీసుకున్నామో సేమ్ కలర్ కాంబినేషన్తో. సో ఇది వచ్చి మనకు బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. సో పర్పుల్కి పింక్ కాంట్రాస్ట్ చాలా బాగుందండి కాంబినేషన్ కూడా. కాస్ట్ అయితే మాత్రం మనకి ఇది 1580 రూపీస్ అండి. అండ్ ఈ శారీస్లో బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అండి. పేస్టల్ షేడ్స్ ఉన్నాయి, డార్క్ షేడ్స్ ఉన్నాయి. ఒకసారి కలర్ కాంబినేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో నెక్స్ట్ షేడ్ వచ్చి మనకి ఇది మంచి టిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అండి. దీనికి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. అండ్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ విత్ మనకు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బ్లౌజ్. అండ్ మంచి లెవెండర్ కలర్ కాంబినేషన్ శారీ, దీనికి వైన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బ్లౌజ్. అండ్ మనకు మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ విత్ మనకు రెడ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బ్లౌజ్. అండ్ మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ విత్ మనకు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బ్లౌజ్. అండ్ వచ్చి మనకు బ్యూటిఫుల్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ, దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి మనం వైన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. అండ్ మంచి బ్రైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీ. సో పర్పుల్ కాంబినేషన్, దీనికి మనం ఫస్ట్ మనం పింక్ షేడ్ చూసాం కదండి, దీనికి ఏంటంటే ఎల్లో కాంబినేషన్తో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. అలాగే సో మంచి బ్రైట్ మెజంతా పింక్ షేడ్, దీనికి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది. అండ్ వచ్చి మనకు బ్యూటిఫుల్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ విత్ మనకు డార్క్ వైన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్. అండ్ మంచి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ శారీ, దీనికి మనం లెవెండర్ షేడ్తో కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే తీసుకున్నామండి. శారీ కాస్ట్ వచ్చి కూడా మనకి ఇది జస్ట్ 1580 రూపీస్.
నెక్స్ట్ వెరైటీ కూడా ఎలా ఉందో చూద్దాం. సో ఫస్ట్ వన్ విస్కోస్ జార్జెట్ చూసారు కదండి, సో నెక్స్ట్ మనం షిఫాన్ జార్జెట్స్. ఇవి కూడా మనకు ఆల్ ఓవర్ ప్యాటర్న్స్లోనే తీసుకున్నాం. ఫస్ట్ కలర్ మంచి బ్రైట్ కలర్ డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీకి పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండి. బ్యూటిఫుల్ శారీ, ఆల్ ఓవర్ ప్యాటర్న్ ఉంటుంది. కాస్ట్ అయితే మాత్రం ఇది మనకు 2370 రూపీస్ ఉంది. శారీ అంతా కూడా హెవీ లుక్ అండ్ మంచి గ్రాండ్గా ఉంటుంది శారీ అయితే, అండ్ మంచి బ్యూటిఫుల్ కలెక్షన్, ఆల్ ఓవర్ డిజైన్ అండి. మీకు ఎక్కడ గ్యాప్ లేకుండా శారీ మొత్తం కూడా ఇలాగే హెవీ లుక్ ఉంటుంది. మంచి బ్యూటిఫుల్ శారీ, మంచి బ్రైట్ కలర్ డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ శారీకి పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండి. కాస్ట్ కూడా మనకు 2370 రూపీస్. సో పైన మనకి ఇలాగా పింక్ కలర్ కాంబినేషన్తో సో కాంట్రాస్ట్ బోర్డర్ అయితే తీసుకున్నాం. ఇది ఒక పైన ఇంట్లాగా మనకు ఒక ఫ్లోరల్ బోర్డర్కి సో చిన్న వేవ్ బ్రొకెట్ బోర్డర్ అయితే తీసుకున్నామండి. మంచి గోల్డ్ జరీ వీవింగ్తో ఉంటుంది. కాంట్రాస్ట్ అయితే మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్తో ఇలాగా మనకు ఒక హెవీ బోర్డర్ ప్యాటర్న్. అండ్ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ అండి. సో మీకు ఇక్కడ చూస్తున్నాయి కదండి ఈ స్టెమ్ పార్ట్, దీనికి లీవ్స్ ఫ్లవర్స్తో సో మనకు గోల్డెన్ జరీ వీవింగ్తో ఆల్ ఓవర్ ప్యాటర్న్. మీకు ఎక్కడ గ్యాప్ లేకుండా శారీ మొత్తం కూడా ఇలాగే హెవీ లుక్ ఉంటుందండి. సో ఆల్ ఓవర్ డిజైన్ అనమాట, సో ఫుల్ వర్క్. సో దచ్చి మనకు మిడిల్ పార్ట్ ఉంటుంది. అండ్ ఏదైతే మనం షోల్డర్ బోర్డర్ తీసుకున్నామో సేమ్ పింక్ కలర్ కాంబినేషన్, ఇలాగే మనకు ఒక వేవ్ బ్రొకెట్ బోర్డర్కి ఫ్లోరల్ బోర్డర్ కూడా తీసుకుంటూ కాంట్రాస్ట్ అయితే మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేసుకున్నాం. ఇలాగ మనకు కింద బోర్డర్ ప్యాంటర్. అండ్ వచ్చి మనకు పళ్ళు కూడా సో బ్యూటిఫుల్ పళ్ళు ప్యాంటర్ అండి. సో ఇది వచ్చి మనకు పింక్ కాంట్రాస్ట్ పళ్ళు, 1 మీటర్ వరకు ఇలాగా రిచ్ పళ్ళుస్ ఉంటాయి. ఇది కూడా ఫ్లోరల్ డిజైన్స్తోనే తీసుకున్నామండి. అండ్ మంచి బనారస్ బ్లౌజ్, అది కూడా పింక్ కాంట్రాస్ట్ ఉంటుంది. సో ఇది వచ్చి మనకు బ్లౌజ్ ప్యాంటర్. అండ్ కాస్ట్ వచ్చి కూడా మనకు సో 2370 రూపీస్ ఉంది. మంచి షిఫాన్ జార్జెట్ శారీ అండి, చాలా సిల్కీగా ఉంది అండ్ లైట్ వెయిట్. అండ్ ఈ సారీస్లో కలర్ చార్ట్ అయితే చూద్దామండి. సో నెక్స్ట్ కలర్ సో మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీకి పింక్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్ అండి. అండ్ మంచి లెవెండర్ షేడ్, లెవెండర్ కలర్ విత్ వచ్చి మనకు డార్క్ లెవెండర్ షేడ్తో కాంట్రాస్ట్ బోర్డర్ అనమాట. అండ్ నెక్స్ట్ కలర్ సో అదొక డిఫరెంట్ వైన్ కలర్ కాంబినేషన్ అండి, విత్ మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. సో ఇది కొంచెం మనకి ఏంటి అంటే బొట్టు కలర్ అంటాం కదండి, సో ఆ కాంబినేషన్ కూడా మిక్స్ అవుతూ ఉంటుంది అనమాట. డబల్ షేడ్ ఇది. నెక్స్ట్ కలర్ మంచి బ్రైట్ కలర్ డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ విత్ రమా గ్రీన్ షేడ్తో కాంట్రాస్ట్ బోర్డర్. అండ్ వచ్చి మనకి ఇది గ్రీన్ షేడ్ అండి, ఇది ఒక మనకు చిగురాకు పచ్చ అంటారు కదండి, లైట్గా మనకు లైట్ గ్రీన్ షేడ్ అనమాట. దీనికి మనం డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అయితే తీసుకున్నాం. పర్పుల్ కాంబినేషన్ కూడా లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ తీసుకున్నామండి. కాస్ట్ అయితే మాత్రం సో 2370 రూపీస్. అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా ఎలా ఉందో చూద్దాం. అండ్ నెక్స్ట్ వెరైటీ సో ఇది ఇచ్చి మీకు క్రేప్ జార్జెట్స్ అండి, మంచి బ్రైట్ కలర్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. ఇది కొంచెం మనకు ప్యూర్ క్రేప్ విత్ వచ్చి మనకు జూట్ జార్జెట్ మిక్స్ ఉంటుంది అనమాట. సో కాస్ట్ అయితే మాత్రం సో 2770 రూపీస్ అండి, విత్ మనకు సిల్వర్ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్స్ రెండు మిక్స్ అవుతూ ఒక బ్యూటిఫుల్ ఆల్ ఓవర్ ప్యాంటర్న్. ఇది కూడా శారీ చాలా రిచ్ లుక్ ఉందండి, అండ్ మంచి బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. అండ్ బ్యూటిఫుల్ శారీ, లుక్ కూడా చూస్తున్నాయి కదండి చాలా గ్రాండ్గా. అండ్ డిజైనింగ్ కూడా ఆల్ ఓవర్ ప్యాటర్న్, చాలా హెవీగా ఉంది శారీ కూడా. బ్యూటిఫుల్ బ్రైట్ పింక్ అండి, చాలా బ్రైట్ పింక్. అండ్ ముందుగా షోల్డర్ బోర్డర్. సో షోల్డర్ బోర్డర్ ఎలా తీసుకున్నామంటే కంప్లీట్గా ఫ్లోరల్ డిజైన్స్ అండి. బయట ఇది సెల్ఫ్ కాంబినేషన్ ఉంటుంది, పైన ఇక్కడ మనకు థ్రెడ్డింగ్తో ఓవర్లాక్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న ఫ్లోరల్ బోర్డర్, సో చిన్న చిన్న ఫ్లవర్స్ లీవ్స్తో మనకు బోర్డర్ డిజైన్ అంతా కూడా ఇలాగ హెవీగా ఉంటుంది. అది కూడా గోల్డెన్ జరీ వీవింగ్తో తీసుకున్నాం. ఇదైతే మనకు షోల్డర్ బోర్డర్ ఉంటుంది. శారీ అంతా కూడా ఒక బ్రౌడ్ చెక్స్ ప్యాటర్న్ అండి, సో చాలా హెవీగా ఉంది విత్ డబల్ లైన్ ఫార్మేషన్తో తీసుకున్నాం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ చెక్స్లో కూడా ఒక ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నాం. సో ఇది మనకు గోల్డెన్ జరీ వీవింగ్తో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సిల్వర్ జరీ కాంబినేషన్తో ఇంకొక ఫ్లవర్ బంచ్ కూడా ఉంటుంది, క్యూట్గా హైలైట్ చేసుకున్నామండి. బట్ డిజైనింగ్ అంతా కూడా కొంచెం చెక్ స్టైల్ అయినా కూడా మనకు రెగ్యులర్గా చూసే స్టైల్ కన్నా కొంచెం డిఫరెంట్గా హైలైట్ అయిందండి.
ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లోరల్ డిజైనింగ్, అది కూడా జరీ వీవింగ్తో ఉంటుంది. అండ్ ఏదైతే మనం షోలో బోర్డర్ తీసుకున్నామో సేమ్ బ్యూటిఫుల్ బోర్డర్ కూడా మనకు కింద బోర్డర్ ఫ్లోరల్ డిజైన్స్తో ఇలాగ మనకు హెవీ బోర్డర్ గోల్డ్ జరీ వీవింగ్తోనే ఉంటుందండి. సో ఇది వచ్చి మనకు కింద బోర్డర్ ప్యాటర్న్. అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండి, గ్రాండ్ పళ్ళు ఉంటుంది, 1 మీటర్ వరకు హెవీ పళ్ళు గ్రాండ్గా ఉంటుంది. ఇది వచ్చి మనకు పళ్ళు పార్ట్. సో బ్లౌజ్ కూడా ఇలాగా సెల్ చెక్స్ స్టైల్ బ్రాడ్ చెక్స్ ఉంటాయండి. అండ్ దీంట్లో మనకు హ్యాండ్ పర్పస్కి కూడా ఒక బ్యూటిఫుల్ బార్డర్ అయితే హైలైట్ చేసుకున్నాం. అండ్ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చి కూడా మనకు సో 2770 రూపీస్. మంచి బ్రైట్ పింక్ షేడ్ అండి. అండ్ ఈ శారీస్లో సో కలర్ చార్ట్ కూడా ఎలా ఉందో చూద్దామండి. సో నెక్స్ట్ కలర్ సో మంచి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్, అలాగే సో మంచి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ శారీ, అండ్ సో మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్, మంచి బ్రైట్ షేడ్ అండి, మంచి పర్పుల్ కలర్. అండ్ ఇది వచ్చి మనకు సో మంచి మెజంతా పింక్ షేడ్. కాస్ట్ అయితే మాత్రం సో 2770 రూపీస్. చూసారు కదండి, సో ఈరోజు ఎపిసోడ్లోని జార్జెట్స్లోని డిఫరెంట్ వెరైటీస్. సో మీకు తెలుసు జార్జెట్స్ అనగానే ఒకే వెరైటీ అనుకుంటూ ఉంటారు, బట్ వీటిలో కూడా మనకు నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ యాడ్ అవుతూ ఉన్నాయండి. సో నేను ఈరోజు అయితే మీకు ఒక 3 వెరైటీస్ యాడ్ చేశాను. ఇంకా వీటిలో ఇంకా జూట్ జార్జెట్స్ ఉంటాయి అండ్ షిఫోన్ జార్జెట్స్, ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయండి, ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా మీరు డిఫరెంట్ ప్యాటర్న్స్ చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఒకసారి బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ కలెక్షన్స్ కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా మా న్యూస్ని షేర్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.